ఏ ఫిలిం ఇండస్ట్రీలో అయినా ఒక్కో హీరోకి ఒక్కొక్క మాస్ సినిమా పడి వాళ్ళను మాస్ హీరోగా నిలబెట్టడం జరుగుతుంది. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాస్ హీరోలలో ఒకడైన అల్లు అర్జున్ని మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం దేశముదురు. ఈ దేశముదురు చిత్రం వెనుక ఉన్న కథను ఈరోజు మనం చూద్దాం. మంచి ఫామ్లో ఉన్న బన్నీకి హ్యాపీ ఫెయిల్యూర్ ఒక బాధను మిగిల్చింది. హ్యాపీ ఫెయిల్యూర్ తర్వాత తను తీయబోయే నెక్స్ట్ పిక్చర్ ఖచ్చితంగా హిట్ అవ్వాలని, చాలా మంచి పిక్చర్ అవ్వాలని చాలా కసిగా ఉన్నాడు. ఇక్కడ పూరి జగన్నాథ్ శివమణి టైంలో సుశాంత్ హీరోగా దేశముదురు కథతో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అలాగే నాగార్జునకు సుశాంత్కు కథ కూడా వినిపించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ముందుకు వెళ్ళలేదు. తర్వాత మహేష్ బాబుతో పోకిరి సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ పోకిరితో చెరిగిపోయాయి. మహేష్ బాబును ఒక కొత్త రకం హీరోగా మాస్ ఆడియన్స్కి చాలా దగ్గర చేసిన చిత్రం పోకిరి. ఆ సినిమాతో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిపోయాడు పూరి జగన్నాథ్. టాప్ హీరోలందరూ పూరి జగన్నాథ్తో సినిమా తీయడానికి ఎదురు చూసేంతగా ఆయన క్వాలిటీ పెరిగిపోయింది. హ్యాపీ సినిమా ఫెయిల్యూర్తో బాధలో ఉన్న అల్లు అర్జున్ ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో తమిళంలో హిట్ అయిన ఒక పిక్చర్ని రీమేక్ చేయాలని అనుకున్నాడు. అది శివకాశి. తమిళంలో విజయ్, ఆసిన్ ముఖ్య పాత్రలుగా నటించిన సినిమా. అక్కడ చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాను రీమేక్ చేస్తే ఖచ్చితంగా తెలుగులో కూడా హిట్ అవుతుంది, చేద్దాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ని కలిసి దేశముదురు కథ వినిపించాడు. అతడికి చాలా బాగా నచ్చింది. వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. డివివి దానయ్య నిర్మాతగా యూనివర్సల్ మీడియాపై ఈ చిత్రాన్ని నిర్మించడానికి అన్ని సర్వం సిద్ధం చేసుకున్నారు. హ్యాపీ ఫెయిల్యూర్తో ఎంతో బాధలో ఉన్న బన్నీ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసతో ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అని ఆలోచిస్తున్నాడు. అప్పటికే బాలీవుడ్లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ నడుస్తుంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు బాలీవుడ్లో సిక్స్ ప్యాక్ చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నారు. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో సిక్స్ ప్యాక్ చేసినటువంటి హీరో లేనేలేడు. ఖచ్చితంగా సిక్స్ ప్యాక్ చేస్తే అది ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని పూరి జగన్నాథ్తో కలిసి ఆలోచన చేసిన అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ అయినటువంటి దేశముదురులో సిక్స్ ప్యాక్తో కనిపించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే రోజుకు 4 గంటలు వర్కౌట్ ప్రారంభించాడు. ఎంతో కసితో, దీక్షతో సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేశాడు. 1 మంత్ తిరగక ముందే అతడు సిక్స్ ప్యాక్తో పూరి జగన్నాథ్కి దర్శనమిచ్చాడు. మంచి లాంగ్ హెయిర్తో సిక్స్ ప్యాక్ బాడీని చూసిన పూరి జగన్నాథ్ ఖచ్చితంగా ఈ సినిమాలో నీ లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అప్పుడే అల్లు అర్జున్కి ప్రామిస్ చేశాడు. వెంటనే పూరి జగన్నాథ్ బ్యాంకాక్కి వెళ్ళాడు. పూరి జగన్నాథ్ ఏ కథ రాయాలన్నా కానీ బ్యాంకాక్కు వెళ్ళి అక్కడే రాసుకొని వస్తాడు. వెళ్ళి సినిమాకు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ వర్క్, అలాగే డైలాగ్ వర్క్స్ అన్నీ మొత్తం పూర్తి చేసుకొని జూన్ 16, 2006లో హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. వెంటనే షూటింగ్ మొదలు పెట్టడానికి అన్ని రంగం సిద్ధం చేసుకున్నారు. జూన్ 19, 2006లో షూటింగ్ మొదలైంది. సినిమా స్టార్టింగ్ ఫస్ట్ సీన్లోనే హీరో అంటే అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్తో కనిపిస్తాడు. అల్లు అర్జున్ ఒక మాటీవీలో క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తూ ఉంటాడు. హన్సిక హిమాలయాల దగ్గర సన్యాసి రూపంలో ఉంటుంది. ఒక సన్యాసిని ఒక క్రైమ్ రిపోర్టర్ ప్రేమించడం, తర్వాత ఆమె ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆమెను దక్కించుకోవడం, ఇదే సినిమా కాన్సెప్ట్. బట్ ఒక సన్యాసిని ప్రేమించడం అనేది తెలుగు ప్రజలకు చాలా కొత్త కాన్సెప్ట్. చాలా కొత్తగా కథను మలిచాడు పూరి జగన్నాథ్. ఎక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టనివ్వకుండా వచ్చే మధ్య మధ్యలో వచ్చే ఆలీ కామెడీ కానీ, శకుంతల విలనిజం కానీ, ఇలా ఎక్కడ ఏ పాయింట్లో కూడా సినిమాను చూస్తున్న ప్రేక్షకునికి బోర్ కొట్టనివ్వకుండా సినిమా కథనాన్ని అంత అనుకుగా అల్లాడు పూరి జగన్నాథ్. సినీ ప్రేక్షకులందరికీ కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. హీరో క్రైమ్ రిపోర్టర్, అందులోనూ క్రైమ్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళడం, అక్కడ ఒక సన్యాసిని చూసి ప్రేమించడం, తర్వాత ఆ సన్యాసితో కలిసి జీవించాలనుకోవడం, ఇలాంటి కాన్సెప్ట్ మొత్తం ప్రజలకు చాలా కొత్తగా అనిపించింది. సినిమాలో హీరోయిన్ని సెలెక్ట్ చేయడానికి పూరి జగన్నాథ్ బాగానే కష్టపడ్డాడని చెప్పచ్చు. ఈ సినిమాలో హీరోయిన్కి కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పేసి బొంబాయి వెళ్ళి ఆడిషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత బాలనటిగా ఇండస్ట్రీకి ఎంటర్ అయి యాడ్స్ చేస్తున్న హన్సికను చూసిన పూరి జగన్నాథ్ ఈమెతే ఈ సినిమాకు బాగుంటుందని ఆమెను తీసుకున్నాడు. కానీ అప్పటికి హన్సిక అది చాలా చిన్న వయసు. ఎంత అంటే 16 ఏళ్ళు. 16 ఏళ్ల వయసులో ఒక సినిమా నటించడం అంటే అది చిన్న విషయం కాదు. అందులోనూ అది హీరోయిన్ పాత్ర. ఆమె హన్సిక తల్లిని, ఆమెను ఒప్పించడానికి పూరి జగన్నాథ్ బాగానే కష్టపడ్డాడు. బ్రహ్మాండంగా మొదలైంది. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది రంభతో చేయిస్తే బాగుంటుందని అనుకున్నారు. అనుకొని రంభను అడగగానే ఆమె ఒప్పుకుంది. అలా ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ రంభతో చేయించారు. మ్యూజిక్ డైరెక్టర్గా చక్రిని తీసుకున్నారు. తన మాస్ ట్యూన్స్తో ఆడియన్స్కి చాలా దగ్గర అయ్యాడు చక్రి ఈ సినిమాతో. సినిమా పాటలు రిలీజ్ అయిన తర్వాత ప్రతి చోట ఈ సినిమా పాటలు మారుమోగుతూనే ఉన్నాయి.
అంతలా ఈ సినిమా పాటలు హిట్ అవ్వడం జరిగింది. ప్రతి పాటను ప్రతి ఒక్కరూ ఇష్టపడ్డారు. అంతలా మాస్ ఆడియన్స్కి ఈ పాటలు నచ్చాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, మనాలి ఇలాంటి ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది దేశముదురు. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో, అలాగే రామానాయుడు స్టూడియోస్లో, అలాగే రామోజీ ఫిలిం సిటీలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది దేశముదురు. ఇలా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న దేశముదురు 148 నిమిషాల నిడివితో జనవరి 12, 2007లో తెలుగులో రిలీజ్ అవ్వడం జరిగింది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా అయితే 365 రోజులు ఆడడం జరిగింది. ఈ మొత్తం సినిమా ఫుల్ కలెక్షన్ వచ్చేసి 125.8 మిలియన్స్ ఇది కలెక్ట్ చేయడం జరిగింది. 4 వారాలు గడిచేసరికి 200 మిలియన్స్ ఇది కలెక్ట్ చేసింది. అల్లు అర్జున్ కెరియర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అప్పటి వరకు అల్లు అర్జున్ స్టైల్ని ఒకలా చూపించిన అందరు డైరెక్టర్లు ఇప్పుడు అల్లు అర్జున్ని మాస్ ఆడియన్స్కి పూరి జగన్నాథ్ దగ్గర చేశాడు. అల్లు అర్జున్ కెరియర్లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నా కానీ ఈ సినిమాతోటే అతను మాస్ ఆడియన్స్కి చాలా దగ్గర అయ్యాడు. 2002లో రిలీజ్ అయిన ఇంద్రా రికార్డ్స్ను బద్దలు కొట్టి అల్లు అర్జున్ కెరియర్లోనే పెద్ద హిట్గా నిలిచి పోకిరి సినిమా తర్వాత హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా దేశముదురు అప్పటి రికార్డులను బద్దలు కొట్టడం జరిగింది. ఈ సినిమా ద్వారా ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డిబ్యూట్ విభాగంలో హన్సికాకు అవార్డు రావడం కూడా జరిగింది. బెస్ట్ యంగ్ పర్ఫార్మర్గా అల్లు అర్జున్కి, బెస్ట్ డిబ్యూట్ హీరోయిన్గా హన్సికాకు, బెస్ట్ కొరియోగ్రాఫర్గా నోబెల్కు ఇలా చాలా అవార్డ్సే వచ్చాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలోని చాలా డైలాగులు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాయి. హీరోయిన్తో మాట్లాడే సన్నివేశాల్లో, విలన్తో డైలాగ్ ఉన్న సన్నివేశాల్లో, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్యాంగ్, ఇలా ప్రతిదీ ప్రేక్షకులకు చాలా అద్భుతంగా నచ్చింది. అందుకనే ఈ సినిమా అప్పట్లో ఒక కొత్త చరిత్రనే సృష్టించడం జరిగింది. మొత్తంగా ఈ సినిమాను 500 స్క్రీన్స్లో విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 424, కర్ణాటకలో 32, ఒరిస్సాలో 8, చెన్నైలో 2, ముంబైలో 3, ఓవర్సీస్లో 31, ఇలా మొత్తం 500 స్క్రీన్లో ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. మలయాళంలో ఈ సినిమాను డబ్ చేసి హీరోగా, హిందీలో ఈ సినిమాను డబ్ చేసి ఏక్ జల్వన్ముఖ్గా రిలీజ్ చేసి అక్కడ కూడా హిట్ కొట్టాడు అల్లు అర్జున్. ఈ సినిమాతోటి మలయాళం ప్రేక్షకులకు కూడా ఎంతో చేరువయ్యాడు అల్లు అర్జున్. ఇలా సుమంత్తో అనుకున్న కథకి అల్లు అర్జున్ సెట్ అయి తన కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమాను మలుచుకొని ఒక స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ స్టైల్కి కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడం జరిగింది.